ఒక హీరో వద్దన్న కథను మరో హీరో చేయడం సినీ పరిశ్రమలో సహజం. అటువంటి కథలు సూపర్ హిట్ అయిన సందర్భాలు తెలుగు పరిశ్రమలో అనేకం ఉన్నాయి. అయితే ఒకరిద్దరు నో చెబితే ఆ స్టోరీని వినడానికి కూడా చాలామంది ఒప్పుకోరు. అటువంటిది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు నో చెప్పిన కథకు ఓకే చెప్పారు అల్లు అర్జున్. ఇది ఇప్పటి మాట కాదు, గంగోత్రి సినిమా తర్వాత ఏ సినిమా చేయాలని ఆలోచిస్తుండగా సుకుమార్ చెప్పిన లవ్ స్టోరీ ఆర్యకి ఓకే చెప్పారు. ఈ కథను సుకుమార్ మొదట రవితేజకు చెప్పారంట. కథ బాగుంది కానీ నాకు కరెక్ట్ కాదు అని ఆ కథను సున్నితంగా తిరస్కరించారు రవితేజ. తర్వాత ఈ కథ నితిన్ దగ్గరకు వెళ్ళింది. నితిన్ కూడా నో చెప్పడంతో ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. ప్రభాస్ కూడా ఆర్య తనకి సూట్ కాదని చెప్పేశాడంట. చివరిగా అల్లు అర్జున్ ఓకే చెప్పారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దిల్రాజు నిర్మించిన ఈ సినిమాతో బన్నీ హీరోగా నిలదొక్కున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.